గత నెల చివరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. గంటల వ్యవధిలోనే ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి వర్షం కురవగా బెజవాడలోని బుడమేడు వాగు ఉప్పొంగి ప్రవహించింది. దీంతో నగరంలోని అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు నాయుడు వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో 5 రోజుల నుంచి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటూ నిత్యం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితులకు పరిహారం ఇచ్చేందుకు, నష్టంపై అంచనా వేసేందుకు ఈఎంఐల రీషెడ్యూల్ కోసం నిన్న బ్యాంకర్లతో సమావేశమయ్యారు. అనంతరం బ్యాంక్ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఈ గత 5 రోజులుగా చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లోనే ఉంటూ సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గత 5 రోజులు ఏదైతే విజయవాడకి వరద ముప్పు వచ్చిందో, పొడమేరకు సంబంధించి పూర్తి స్థాయిలో విజయవాడ మునిగిపోయిందో, అప్పటి నుంచి కూడా చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి సంబంధించి అక్కడే తన బస్సు చేసుకుంటూ తన క్యాంపు కార్యాలయంలో కూడా, తాత్కాలిక క్యాంపు కార్యాలయం కూడా సీఎం దాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో వరద అంతా కూడా తగ్గిన అనంతరం అక్కడి నుంచి బాధితులందరూ కూడా పూర్తిగా ఉపశమనం, వరద నుంచి ఉపశమనం పొందిన తర్వాత అక్కడి నుంచి వెళ్తానంటూ కూడా సీఎం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికప్పుడు కూడా గంట గంటకి కలెక్టరేట్ నుంచే సీఎం వరదపైన వరుస రివ్యూలు, అదేవిధంగా అధికారులకు కీలక ఆదేశాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. నిత్యం సహాయ చర్యలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా సహాయ చర్యలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కలెక్టరేట్ నుంచే సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. నష్టం పైన కూడా అటు ఈఎంఐలకు సంబంధించి ఒక అంచనా వేసే విధంగా కూడా, అంచనాకు వచ్చిన తర్వాత కూడా ఈఎంఐల విషయంలో రీషెడ్యూల్ కోసం కూడా బ్యాంకర్లతో ఈ రోజు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. బాధితులు పరిహారం ఇచ్చేందుకు కూడా, నష్టం పైన కూడా అది ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే గత నెల చివరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రస్తుతం అతలాకుతలం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే గంటల వ్యవధిలోనే మొత్తం అటు సింగనగర్ కావచ్చు, అజిత్ సింగ్ నగర్, ఆర్ఆర్పేట, పూర్తి స్థాయిలో కబేళ, జక్కంపూడి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా మునిగిపోయిన నీట మునిగిపోయిన గంటల వ్యవధిలోనే మొత్తం ముంచేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొడమేరు వాగు గండిపట్టం మొత్తం ఉప్పొంగి ప్రవహించింది. ఈ ప్రభావంతోనే నగరంలో అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగిన వెంటనే వరదల్లో చిక్కున్న ప్రాంతాల్లో పర్యటించి, దీంతో 5 రోజుల నుంచి కూడా అటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటూ నిత్యం సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం కలెక్టరేట్ లోనే ఇప్పటికీ కూడా అటు సహాయ చర్యలకు సంబంధించి ఇంకా కొంత నీటి మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రజల్ని బయటికి తీసుకురావడంతో పాటు అక్కడ నీళ్లు వెళ్లిపోయిన వరద ప్రాంతాల్లో ప్రస్తుతం నీళ్లు వెళ్లిపోయిన ప్రాంతాలన్నీ కూడా సాయంతో అక్కడ వస్తున్న బురదలని క్లీన్ చేయడంతో పాటు మృతదేహాలకు సంబంధించి కూడా తరలింపుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా పశువులు ఏవైతే చనిపోయాయో వాటికి సంబంధించి పశువర్ధక శాఖ ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగ అధికారులకి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. దాదాపు గత 5 రోజుల నుంచి కూడా ఇదే స్థాయిలో 22 గంటలు కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కలెక్టరేట్ ప్రాంగణం నుంచే మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా మొన్న జేసీబీ పైన కూడా సీఎం సాక్షాత్తు దాదాపు సీఎం అనేక కాలనీస్ ఆ నీటిలోనే జేసీబీ పైన తిరిగిన పరిస్థితి, స్వయంగా తను తిరిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బాధితులను కూడా అడిగి అసలు అక్కడ ఏ రకంగా ఉంది, సదుపాయాలు వస్తున్న నీరు ఆహారం అందుతున్నాయా లేదనేది కూడా బాధితుల నుంచి స్వయంగా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో సీఎం అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు జరిగిన అంచనాకు సంబంధించి కూడా అంచనా వేయాలని కూడా ఇప్పటికే అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బ్యాంకర్లకు సంబంధించి అటు ఏవైతే ఇన్సూరెన్స్ కు సంబంధించిన కంపెనీలతో కూడా ఈ రోజు రివ్యూ చేసే అవకాశం ఉంది. వాహనాలు వరద వల్ల పాడైపోయిన వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ త్వరగా చిన్న ఒక వారంలో, వారం 10 రోజుల్లో వచ్చే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు అటు ఇన్సూరెన్స్ లేని వాహనాలకు సంబంధించి ఏ రకంగా నష్టాన్ని భర్తీ చేయాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ రెండింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాదాపు 5 రోజుల నుంచి కూడా సీఎం
రేపు రిలీవ్ అయితే కొనసాగుతుంది. అయితే వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు మళ్ళీ సాధారణ జీవిత స్థాయికి వచ్చే వరకు కూడా తాను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాను, అధికారులు కూడా అదే రకంగా అంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.